అండ్ ఇప్పుడు గీతాంజలితో పాటు మళ్ళీ వచ్చిన అంజలి గారు ఇప్పుడు మాట్లాడతారు ఓకే సో అయితే ఇప్పుడు కోనా గారి మాటలు విందాము కోణ వెంకట గారు ప్లీజ్ అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి మీ అందరూ తెలుసు ఎంత లోతుకెళ్తే నాకు అమెరికాలో ఆణి ముత్యాలు దొరికాయి అమెరికాలో దొరికిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు ఒకటి శివా పాటి ఇంకొకటి మా లిరసిస్ట్ శ్రీజో మీ అందరికి ఫేవరెట్ సాంగ్ అడిగి అడిగి అంటే మీ బగ్గ అంటే నేను యుఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిముత్యా నేను తీసుకొస్తూ ఉన్నాను ఇంపోర్ట్ చేసుకున్నాను అలా చాలామంది తెచ్చాయి ఇప్పటికీ సో అలాగా నాకు ఫస్ట్ ఒక నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేశా దాని పేరు రామ్ అండ్ జూలియట్ సో దానిని దాంట్లో సాంగ్స్ కూడా పెట్టా ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది అప్పుడు నా పరిచయం అయిందే శివ అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి నేను ఎప్పుడు నేను నా దీంట్లో చెప్తుంటా మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళు స్టడీస్ అప్పుడు డిగ్రీ అప్పుడు తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది యుద్ధం యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి యువర్ మైండ్ సేస్ నీకు నీకు వచ్చిన పని చేయి ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చేయి సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అలాగా అమెరికాలో ఉన్న నైంటీ పర్సెంట్ మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళ యాక్చువల్ సినిమా కానీ నేను నేను దాంట్లో నేను ట్రై చేసుకుంటానంటే నేను అన్ని లక్షలు పెట్టి చదివించి ఇంజనీరింగ్ చేయించి నువ్వేంటర్ ఇక్కడ సినిమా కృష్ణనగర్లో నువ్వు బజ్జీలు అమ్ముకుంటా చివరికి అని ఇంట్లో వాళ్ళు బలవంతంగా తోస్తే వెళ్ళిపోయిన బ్యాచ్లు ఎంతోమంది ఉన్నారు అలాగే ఇంకా ఇక్కడ రాదులే మనకి ఛాన్స్ ఇంత కాంపిటేటివ్ వరల్డ్ దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి బట్ ప్యాషన్ మాత్రం చావదు అది మనతో పాటే తెస్తుంది అలా వెళ్ళిన ఎంతో మందిలో నేను కొద్దిమందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు అండ్ నవ్ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి గీతాంజలి అన్నది నాకు గీతాంజలి వచ్చేటప్పటికి అప్పటికే నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిలిమ్స్ అయిపోయాయి ఇంక్లూడింగ్ నాన్న తమిళమ్మాయి ఢీ రెడీ దూకుడు బాద్షా అదూర్స్ ఇక అవివర్ కాదు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనమంటూ ఒక ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి ఒక కొత్త ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది వితౌట్ ఎట్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది ఇటువంటి ట్యాక్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను గీతాంజలికి ఆజ్యుడు సీను సీను ఆ రాజకిరణ్ అని ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు వచ్చి అన్న అప్పటికే ఏంటి సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే తనకు తను మంచి స్టోరీ విన్న ఒక టాలెంట్ తన తను చూసిన తనకి తనకి తన పరిచయం వాళ్ళకి వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది దట్ కమ్స్ అవుట్ ప్యాషన్ ఫర్ సినిమా అలాగ సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు అప్పుడు తను గీతాంజలి ఇట్ వాజ్ ఎ ప్యూర్ హార్రర్ ఫిలిం ప్యూర్ హారర్ అది అప్పుడు ఆ కట్ చెప్పాడు నాకు నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాను సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ లైక్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అది నా టేస్ట్ కాదు నేను దానికి న్యాయం చేయలేను ఇదిగంటే హారర్ కామెడీ అయితే చేద్దాం అంటే మిస్టర్ సార్ మీరు ఏమన్నా చేయండి మీకు పాయింట్ నచ్చింది కదా స్టోరీ నచ్చింది కదా హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని అప్పుడు దాని హారర్ కామెడీ కింద ఇది మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమాలు జీట్ రిలీజ్ అయింది అయింది కదా అప్పుడు రిలీజ్ అయింది కదా యా కాదు కాదు నీ ఫిల్ నీ ఫిల్ సీతమ్మ వాకిట్లో బల్పు కూడా అయిపోయింది కరెక్ట్ కరెక్ట్ బల్పు అదైంది అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో ట్విన్స్ ఉంటారు సిస్టర్స్ సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అప్పుడు అదే టైంలో మేము మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం ఐ థింక్ బలుపు బలుపు సినిమా దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది బ్లాక్ బస్టర్ దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బలుపులో సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది ఆ క్యారెక్టర్ వల్లే రవితేజకు ఒక గోల్ వస్తుంది అదే బలుపు ఆ క్యారెక్టరు మా గీతాంజలి ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి అందుకునే తను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగా గీతాంజలి టేక్ ఆఫ్ అయింది అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ కూడా ఈ రోజుకి అందరూ రాజేష్ని శంకర్ని చూస్తే ఆత్రేయ ఆరుద్ర అంటున్నారు వాళ్ళ వాళ్ళ అసలు పేర్లు సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ షెటర్ గీతాంజలి హండ్రెడ్ పర్సెంట్ ట్రెండ్ షెటర్ సో సీన్ ఒక కారణం అయితే ఇంకొక కారణం ఈ సినిమా తీయడానికి తీయించడానికి ఇంకొక కారణం ఎంవీవి సత్యనారాయణ గారు సో ఆయన ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంవీవీ బిల్డర్స్ అని నెంబర్ వన్ ఇన్ వైజాగ్ సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయనకు కూడా ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి నేను పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్ సో అలాగా ఆయన సార్ ఆయన ఒక సినిమా చేద్దాం చేద్దాం ఏదో చేద్దాం అంటే కరెక్ట్ సినిమా పిచ్చి వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా కెమెరా ఉన్నప్పుడు కూడా వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చి వాళ్ళే వస్తారు ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా అందుకని సినిమా అంటే చాలా గొప్పది ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి అలాగే గీతాంజలి మా అందరికీ నాకు ఎస్పెషలీ యాజ్ అ రైటర్గా అప్పటికేంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు టెంప్లైటు ఇక నువ్వు బక్రా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుడులో అది ఢీ నుంచి నువ్వు పట్టుకున్నావు ఇలాగా పీపుల్ స్టార్ట్ ఓ టెంప్లేట్ అయిపోయింది నీ ఢీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం మళ్ళీ రెడీలు అదే మళ్ళీ కింగ్లో అదే ఇలాగని బట్ అవి సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను అని ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చా బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ అంజలి నెంబర్ వన్ తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది అలాగే సీను రాజేష్ వీళ్ళందరూ శంకర్ వీళ్ళందరూ అండ్ ఎస్పెషల్లీ దానికి అప్పుడు నేను ఎస్పెషలీ హారర్ ఫిలిమ్స్ హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ టూ థింగ్స్ టెక్నీషియన్స్లో అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా నెంబర్ వన్ ఈజ్ కెమెరా దానికి సాయి శ్రీరామ్ ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు బ సిద్ధార్థ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ మూడ్ సెట్ చేయడం మననే ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా చాలా డీటెయిలింగ్గా చేశాడు తన ఆ కళ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ కళ ప్యాలెట్ ఎవ్రీథింగ్ నెంబర్ వన్ అదైతే నెంబర్ టూ మ్యూజిక్ అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు సో తనని పరిచయం చేసింది అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ అ ఎడిటర్గా సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు అది వాళ్ళకు కూడా తెలియదు స్క్రీన్ స్క్రీన్ప్లే అని స్క్రీన్ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ప్లే కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ప్లే డైలాగ్స్ ఆ పార్ట్ ఆఫ్ స్క్రీన్ప్లే ఎవ్రీథింగ్ కెమెరా మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ స్క్రీన్ ప్లే వస్తాయి అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ప్లే అంటాం ఆ స్క్రీన్ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ లైన్ ఆర్డర్ ఆ కథను చెప్పడానికి వాడే ప్రతీది అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది సో ఆ వన్ మీద మీరు మీరు అన్న కదంతట టెన్ ఇయర్స్ పట్టింది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 అంజలి మే మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి టూ ఎప్పుడు అండి ఎప్పుడు అండి అని నేను ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నిశ్శబ్దం ఆయన సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తను చెప్పాను అంజలికి గీతాంజలి టూకి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పారు పని సార్ అప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళి చేస్తాం అన్నా కానీ అమెరికా నుంచి లేరేటండి తెచ్చి చేసారండి సార్ అదే కదా మమ్మల్ని అందరిని అమెరికా తీసుకెళ్తారని ఎగ్జాక్ట్లీ సో దీన్ని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి టూ యూఎస్లో ఉంటుంది అనుకోనా ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో అప్పుడు చెప్పే అప్పుడు తట్టింది కథ సో ఎందుకంటే దీని మీద ఉన్న అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా తెలుసు బట్ ఆ బ్యాక్డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటికి మార్చాం దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి చాలా దీనికి సపోర్ట్ కావాలి హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయో దొరకవో టెక్నీషియన్స్ ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు వీళ్ళందరూ సో అలాగా దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే వీళ్ళు సత్య ఇందులో అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ వీల్ చేసే కిల్లర్ నాని సో వీళ్ళందరూ బ్యూ అలాగే మన రవికృష్ణ అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం ఓకే తనతో లేడు తనకు ఒక సపరేట్ ఇంట్రోల్ లుక్ రివీలింగ్ ఉంది లైక్ హీజ్ లైక్ ఫహద్ ఫాజల్ అంత వెరీ గుడ్ యాక్టర్ సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్ అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్ నెంబర్ ఆఫ్ ప్లేయర్సు అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి మిమ్మల్ని బయటికి పంపిస్తారు నో డౌట్ ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడు కదా ప్రసాద్ వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు చూసిన వాళ్ళు కూడా సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి అండ్ అప్పటికీ ఇప్పటికీ నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రైలర్ చూస్తే యాజ్ తీసుకున్నారు ఎట్లా వీళ్ళు దే స్టాప్ డిమ్ టైమ్ వాళ్ళు ఫెంటాస్టిక్ సో గ్రేట్ జాబ్ గైస్ ఇంకా మా చాలా ఈవెంట్స్ ఉంటాయి మళ్ళీ మాడుకుందాం అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దే డన్ ఎ గ్రేట్ జాబ్ వీళ్ళందరినీ షూటింగ్లో మేము ఆ కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది నేను అందుకే బాబు అనుకున్నాను నేను ఇంతమంది కా కానీ కానీ స్టోరీ డిమాండ్ చేసింది ఏం చేద్దాం ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఎంతమంది పెట్టుకున్నాం వాళ్ళు రారు వాళ్ళు వాళ్ళు షార్ట్కే రారు ఈవెంట్కి ఏమొస్తారు చెప్పండి సో అందుకని పోస్టర్లో పెట్టేసాం కా వాళ్ళందరూ ఇక్కడే ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు కాదు మైండ్ కాదు కాదు మీరు షాట్ షార్ట్కి రారంటే మేము మేము టైం పాస్ చేస్తాం సార్ మీరు కాదు అంత మంది కూర్చొని ఆయన్ని పిలిచి ఎన్ని పిలిచి కూర్చొని కాదు అంత మంది కాదు డూ ఫస్ట్ వస్తావులే కూర్చోవచ్చు సో కాబట్టి చాలా అల్లర్ అల్లర్గా జరిగింది ఎట్ మీర్ చూడండి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆలి సునీల్ సత్య ఎస్పెషల్ వీళ్ళందరూ సస్ రోల్స్ రూల్స్ ఇంకో క్యారెక్టర్ రవిశంకర్ హీ ప్లేడ్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్ రవిశంకర్ సాయి రవి అంటాం తను సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా ఎందుకంటే శివ యాక్చువల్గా తను సినిమా డైరెక్ట్ చేస్తానని నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ సార్ చేసేసారు స్టోరీ ఉంది ఓ స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను తను ఎన్ని చెప్పనా 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 అని నేను సరే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను అన్నాను నువ్వు నాకు చెప్పొద్దు నేను నేను చెప్తాను నీకు ఒక స్టోరీ నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా నేనే ఒకటి చెప్తా వినరా అన్నాను అలాగా తనకి ఇవ్వడం జరిగింది సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫ్యాంటాస్టిక్ డైరెక్టరు మనకి పరిచయం కాబోతున్నాడు తనే శివ సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇంకా కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లలో క్యారెక్టర్ ఉంది ఆ మెట్లో క్యారెక్టర్ ఉంది ఆ కిటికీలో క్యారెక్టర్లు ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెయిట్ ఫర్ ద టీజర్ ఎట్ మోస్ట్లీ మేము ఫస్ట్ టీజర్ ఆ పొంగల్కి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం మీకు దాంతో అర్థమైపోద్ది గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని ఉద్యమాలు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సీను సీను ప్లీజ్ ఇట్రా సీను ఈ సినిమాకి బిగ్గెస్ట్ సెట్ బిగ్గెస్ట్ అంటే అసలు అన్బిలీవబుల్ నేను షాక్ ఎందుకంటే నేను నేను ఇప్పటికి ఫిఫ్టీ ఫైవ్ ఫిలిమ్స్ వేసా యాజ్ రైటర్గా అండ్ యాజ్ ప్రొడ్యూసర్గా సిక్స్ ఫిలిమ్స్ కానీ నాకు ఒక మనిషి తను హండ్రెడ్ పర్సెంట్ డెడికేట్ పెట్టి చేస్తే ఎంత వస్తుందో అవుట్పుట్ అని నేను ఫస్ట్ టైం ఇంతమంది టాప్ ఆ ఆర్ డైరెక్టర్స్తో ప్రొడక్షన్ డిజైనర్స్తో పనిచేశాను అండ్ సీన్ ఈస్ ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ యాసెట్ ఫర్ గీతాంజలి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా గీతాంజలి ఫస్ట్లో నేను గీతాంజలి అనే క్యారెక్టర్ని లవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అవును సరే ఈ సినిమాలో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది కానీ దీంట్లో అలా ప్రయత్నం చేసిన క్యారెక్టర్ గురించి ఇందా చంపలేదు కోపంతో ఫోన్లే బాగోదని చెప్తున్నారు రవి బ్రో కూడా బాగానే ఇంకోటి నా మేకప్మెన్ నారాయణను మా డ్రైవర్ వచ్చారు ఒక్కడన్నీ ఏరే వాళ్ళు చూడు ఎట్లా వేసుకుంటున్నారు వచ్చినప్పుడు అసలు మీకు తెలీదు ఒక ఎప్పుడన్నా నా గురించి చెప్పినప్పుడు మీరు ముందే ఎక్స్ట్రా పేమెంట్ చేసి చెప్పుకోవాలండి ఇప్పుడు మీరు అరే ఎక్కువ బిల్లు ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కోర్స్ గీతాంజలి మాటలు విందాము ఓకే అంజలి గారి మాటలు విందాం ఇప్పుడు